అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకొరకు అనంటే, నిజముగా ఈ రీతిగా మన సజీవులమై ఉన్నామనంటే దేవుని యొక్క కృప కాబట్టి. మనకి ఆయన ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని ఆయన యొక్క వాక్యానికి కేటాయిద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభించినట్లయితే ప్రార్థనా పూర్వకముగా ఈ యొక్క అంశాన్ని మనం ప్రారంభించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, ఏసయ్యా మీకు వందనములు. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, ఏసయ్యా మీకు వందనములు. నా దేవ నా ప్రభువ, సహాయం దయచేయండి తండ్రి ప్రభువ. ఏసయ్యా ఇదిగో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్కి ఎవరైతే వచ్చి ఉన్నారో తండ్రి ప్రభువ, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువ, మీ కృపతో నింపండి. వాక్యము విని గ్రహించినట్లుగా తండ్రి ప్రభువ మీ కృప చూపండి ప్రభువ. ఏసయ్యా మీ వాక్యం వారిలో నిలిచి ఫలించినట్లు సహాయం దయచేయండి ప్రభువ. పరిశుద్ధాత్మ దేవ మీరే తండ్రి ప్రభువ లీడ్ తీసుకోండి తండ్రి ప్రభువ. ఏసయ్యా నా యొక్క శరీరాన్ని ఒక మాధ్యమముగా వాడుకుని ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి ప్రభువ. మీ యొక్క స్వరము వినే ఆ యొక్క చెవులను వారికి దయచేయండి ప్రభువ. మీ సన్నిధి మా మధ్య నిలిచి ఉంచండి ప్రభువ. ఏసయ్యా ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడా ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్య మీరు ఉంటారని వాగ్దానం ఇచ్చిన ప్రభువ, మీరు మా మధ్య నిలిచి తండ్రి ప్రభువ ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని మీ కృపతో నింపమని నా జరయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, నీ మురికి వస్త్రములు కడుగబడ్డాయా లేదా శుద్ధీకరించబడ్డాయా. అసలు ఈ మురికి వస్త్రములు అంటే ఏంటి? మనం అందరము వస్త్రములు ధరించుకుంటూ ఉంటాం. నేను ఈ యొక్క వైట్ కలర్ ధరించుకుని ఉన్నాను కదండి, ఇదంతా ప్లెయిన్ మురికి లేకుండా ఉన్నది. కానీ ఎప్పుడైతే దీనికి ఒక మురికి అంటుతుందో దీని మీద మనము ఆ యొక్క మచ్చను మనం చూడగలము, ఆ డాగును మనం చూడగలము. అయితే ఈ భూలోకములో మనం సంచరించినప్పుడు ఎటువంటి జీవితాన్నైనా మనం జీవిస్తూ ఉంటాము. అంటే ఈ యొక్క తెలుపు దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకి సాదృశ్యము. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత మీద, ఈ యొక్క తెలుపు మీద ఎప్పుడైతే మరక పడుతుందో, మనుషులందరూ కూడా మీ పూర్తి దేహమంతా ఆ యొక్క తెలుపుతో కప్పబడినప్పటికీ కూడా ఆ డాగునే చూస్తారు, ఆ మచ్చనే చూస్తారు. హల్లెలూయా. అంటే ఆ మచ్చ, ఆ డాగు దేనికి సాదృశ్యం అనంటే పాపానికి సాదృశ్యము. హల్లెలూయా. మన అతిక్రమాలకి సాదృశ్యము, మన దోషాలకి సాదృశ్యము. మనం ఒక చోట ఈ యొక్క అంశాన్ని మనం చూద్దాము. ఎలాగునంటే యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి, గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులును పరిసయ్యులును వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, హల్లెలూయా. సో ఈమె ఎందులో జీవిస్తున్నది అనంటే వ్యభిచారములో జీవిస్తున్నది. సో ఈమె ఎంత పైకి ఎంత తన శరీరాన్ని అలంకరించుకున్నా కానీ ఈమె ఆ పాపపు జీవితములు జీవించడాన్ని మనం చూస్తున్నాము. ఎందుకంటే వ్యభిచారము చేసేవాళ్ళు ఎవరూ కూడా ఆ యొక్క ఎలా పడితే అలా కనిపించరండి. వాళ్ళు అలంకరించుకుంటారు, తమను తాము అలంకరించుకుంటారు వాళ్ళు వ్యభిచారము చేసేవాళ్ళు. అయితే ఈమె కూడా అలాంటి అలంకరణనే కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సద్దూకేయులకి పరిసయ్యులకి ఆమె వ్యభిచారము ఆ యొక్క చేస్తుండగా దొరికినదో, సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేశారండి వీళ్ళు, దేవాలయానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూడండి ఏమంటున్నారు, బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. హల్లెలూయా. సో ఆమె దేహ సంబంధమైన ఎంత అలంకరణ కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆమె జీవితము లేదు, ఆమె బ్రతుకు లేదు. కాబట్టి ఆమె ఏం చేస్తున్నది అంటే దేవుడు చేయొద్దు అన్న పనే చేస్తుంది. అంటే వ్యభిచారము చేయొద్దని దేవుడు చెప్తున్నాడు, కానీ ఆమె ఏం చేస్తుంది, వ్యభిచారము చేస్తున్నది.
అంటే ఈ యొక్క దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ కలిపి ధర్మశాస్త్రం అని అంటారు. సో ఈ యొక్క సద్దూకయులు పరిసయులు వీళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. సో వీళ్ళందరూ ధర్మశాస్త్రము ఇలాగా చెప్తుంది, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా నడుచుకోవాలి, మీ జీవితాన్ని ఇలా మీరు కొనసాగించుకోవాలి, ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని చెప్పని వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధర్మశాస్త్రానికి విరుద్ధముగా పాపములో ఆ యొక్క పాపము జరిగించుచున్నప్పుడు దొరికినటువంటి యొక్క స్త్రీ ఎప్పుడైతే పట్టబడిందో ఆమెను ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు, బోధకుడా, ఈమె ఏం చేసింది, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడుగిరి. హల్లెలూయా. సో ఇక్కడ ధర్మశాస్త్రము ఉన్నది, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ధర్మశాస్త్రము ఏం చేయమని చెప్పుచున్నది, ఎవరైతే పాపపు క్రియలు జరిగిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా నడుచుకుంటారో అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, అలాగే ఎవరైతే ధర్మశాస్త్రమును ఆచరిస్తారో వాళ్ళు కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు నిబంధనగా వాళ్ళు నడుచుకుంటారు. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల నిబంధన ప్రకారం నడుచుకోరో వాళ్ళని ఏం చేయమని చెప్పారు, శిక్ష విధించమని చెప్పారు ధర్మశాస్త్రంలో. సో వీళ్ళు ఏమంటున్నారు, మోషే మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నది, ఎవరైనా ఇటువంటి క్రియలు జరిగిస్తే రాళ్లతో కొట్టి చంపవలనని రాయబడి ఉన్నది, అయితే నీవేమి చెప్తావు అని చెప్పని అడుగుతున్నారు. అయితే చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. హల్లెలూయా. ఒకవేళ గనక యేసుక్రీస్తు వారు ఇలా చేయడం తప్పు అని అంటే వాళ్ళు ఏమంటారు, ఇదిగో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నారని చెప్పని ఈయన మీద కూడా నేరం మోపడానికి వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈయన దగ్గరికి తీసుకురావడము యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలనే ఉద్దేశంతో. ఈమెనేం చేద్దాము, ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించమని మోషే చెప్పాడు, నువ్వేం చెప్తున్నావు, నువ్వేమంటావు, నీ ఒపీనియన్ ఏంటని చెప్పని అడుగుతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయచుండెను, వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చు అని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయచుండెను. హల్లెలూయా. సో ఈయన ఏమన్నారండి, మీలో పాపము లేనివాడు. హల్లెలూయా. మీరు ఎంత పక్కాగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిలువబెట్టి, ఇదిగో ఈమె తప్పు చేసింది, ఈమె తప్పు చేస్తుండగా మేము పట్టుకున్నాము అని మీరు ధైర్యంగా చెప్తున్నారే, రాళ్లతో కొట్టేద్దాం, ఈమెను చంపేద్దామని మీరు అంటున్నారే, మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయివేయాలని చెప్పని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారండి. చెప్పి ఏమంటున్నారు, కింద ఏదో వ్రాస్తున్నారు ఆయన. అయితే వారా మాట విని కింద ఈ యొక్క ఫుట్నోట్లో ఏమివ్వబడింది అంటే, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారు, ఏ మాట అన్నారు, ఈమె ఓకే వ్యభిచారం చేసింది, వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్రంలో ఎలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టమని చెప్పని ఆజ్ఞాపించబడింది, నేనంతా ఒప్పుకుంటాను, అయితే మీలో ఎవడు పాపము చేయలేదు మొట్టమొదటి రాయి ఆమె మీద అతనే వేయాలని చెప్పని యేసుక్రీస్తు వారు ఇక్కడ అన్నారండి. ఆయన అని నా మాటకి వీళ్ళు ఏం చేశారంట, మనస్సాక్షిలో నొచ్చుకున్నారంట, వాళ్ళందరూ మనస్సాక్షి చేత గద్దించబడ్డారంట. నీకు తెలుసు నీ జీవితం ఎలాంటిదో, నాకు తెలుసు నా జీవితం ఎలాంటిదో, ప్రతి ఒక్కరి యొక్క మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎటువంటి జీవితంలో జీవిస్తున్నారు, ఎటువంటి పాపపు క్రియలు జరిగిస్తున్నారు. ఎవడో నీ గురించి సాక్ష్యం చెప్పక్కర్లేదు, నీ మనస్సాక్షి చెప్తుంది నీవేంటో, నీ యొక్క బ్రతుకేంటో, నువ్వు ఎటువంటి పాపములు జీవిస్తున్నావు, ఎటువంటి బ్రతుకులను ఉన్నావు, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తున్నావో లేకపోతే దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావో, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుని వాక్యము చేత వాళ్ళు ఆ రీతిగా గద్దించబడ్డారో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. వారు ఆ మాట విని అనగా హృదయములో గద్దించబడి పెద్దవారు మొదలుకొని చిన్నవాణి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. హల్లెలూయా. యేసు ఒక్కడే మిగిలెను. ఎందుకొరకంటే అక్కడ పాపము లేనివాడు యేసుక్రీస్తు వాడు ఒక్కడే, మిగతా వాళ్ళెవ్వరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు కూడా అందరూ బయటకు వెళ్ళిపోయారు ఆ దేవాలయంలోంచి.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే అక్కడ పాపము లేనివాడు యేసుక్రీస్తు వారు మాత్రమే అక్కడ నిలుచున్నారు. కాబట్టి ఆమెను రాయితో కొట్టడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మీలో ఇక్కడ ఎంతమంది అయితే ఈమెను రాళ్లతో కొడదామని చెప్పని ఇదిగో రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారో మీలో, పాపము లేనివాడు ఆమె మీద వేయాలన్నప్పుడు పెద్దవాళ్ళు మొదలుకొని అంటే 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు ఆ యొక్క మరణానికి దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు కూడా అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారంటండి. అంటే మీరు గమనించవలసింది ఏంటి అనంటే అక్కడ ఉన్న ఒక్కరిలో కూడా నీతిమంతుడు లేడు, అక్కడ ఉన్న ఒక్కరిలో కూడా పరిశుద్ధుడు లేడు. వాళ్ళందరూ ధర్మశాస్త్రమును ఆచరించేవాళ్ళు, వాళ్ళందరూ ధర్మశాస్త్రముని దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఏం లాభం? బ్రతుకులో ధర్మశాస్త్రము లేదు, వాళ్ళ జీవితంలో ధర్మశాస్త్రము లేదు, వాళ్ళ క్రియల్లో ధర్మశాస్త్రము లేదు. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయాలన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే మిగిలారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, వాళ్ళందరూ బయటకు వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారికి, ఆ యొక్క విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి మధ్యలో ఆమె ఉన్నది. ఎప్పుడైతే ఆమె ఇలా ఉన్నదో చూడండి, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, హల్లెలూయా, ఏ ఈ మనుషులు ఎవరూ కూడా శిక్ష విధింపలేదా నీకు, ఏ ఇక్కడ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడా అని అడిగారు. ఎవరిని? ఆ వ్యభిచారములో పట్టబడిన స్త్రీని. అప్పుడు ఆమె ఏమంటున్నది? ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఈ ప్రపంచంలో ఆయన ఒక్కరేనండి. ఎందుకంటే ఆయన పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఆ అధికారము ఎవరికి పడితే వాళ్ళు తీసుకునేది కాదు, దాని కొరకు వెల చెల్లించాలా. ఆ అధికారము ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేది కాదు, దాని కొరకు ప్రాయశ్చితము చేయాలా. హల్లెలూయా. సో ఆయన అంటారు ఒక చోట, పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నీ పరుపెత్తుకుని నీవు నడు అని చెప్పుట సులభమా? ఎవరితోటి? పక్షవాతము రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తితోటి నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడు అని చెప్పుట సులభమా అని యేసుక్రీస్తు వారి యూదులతో అంటున్నారు. మరి ఆ మాట మీరు ఎవరితోనన్నా అనగలరా? ఎవరితోనన్నా మీరు నీ పాపములు క్షమించబడ్డాయి, నీ బలహీనతల నుంచి విడుదల పొందు అని నువ్వు ఎవరితోనన్నా చెప్పగలవా? నీకు అధికారం ఉన్నదా? ఈ లోకములో ఎవ్వరికీ కూడా మనుషుల యొక్క పాపములు క్షమించడానికి అధికారం లేదు. ఎందుకొరకునంటే వృద్ధులు మొదలుకొని చిన్నపిల్లల వరకు కూడా మనమందరము పాపానికి లోనై ఉన్నాము, మనమందరము పాపానికి దాసులమై ఉన్నాము. కాబట్టి నీవు ఎవరి మీద నేరము మోపడానికి నీకు ఎటువంటి అర్హత లేదు, నీవు ఎవరికి తీర్పు తీర్చడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. కేవలము దేవుడు మాత్రమే తీర్పు తీర్చేవాడు, కేవలము దేవుడు మాత్రమే నేరము మోపేవాడు. హల్లెలూయా. కాబట్టి నీకు కానీ నాకు కానీ ఈ లోకములో ఎవ్వరికీ కూడా ఒకరి మీద ఇంకొకరికి నేరము మోపే అధికారము లేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి ఆ యొక్క పక్షవాతము కలిగిన ఆ యొక్క వ్యక్తిని, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడు అని చెప్పగానే అతడు దిగ్గున లేచి ఆ పరిపెత్తుకుని వెళ్ళిపోయాడంట. అంటే అప్పటి వరకు అతడు తన జీవితంలో జరిగించిన పాపాలకి అతని యొక్క పితరులు కావచ్చు, అతని యొక్క పూర్వీకులు కావచ్చు, ఎవరి ద్వారా వచ్చిందో కానీ అతనికి ఆ పక్షవాతము రోగం వచ్చింది. అంటే అతడు పాపముల చేత బంధించబడ్డాడు. ఆ పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు వచ్చే జీతం మరణము. అంటే ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ ఎవరైతే దేవుని చిత్త ప్రకారము నడుచుకోలేదు వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ శాపము వాళ్ళ జీవితాల్లో వచ్చి ఆ వంశ పారంపర్యము ఇతనికి పక్షవాతం రావడానికి కారణమైంది. ఎప్పుడైతే ఇతను యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నాడో, ఎప్పుడైతే వారు విశ్వాసముతో ఆ మంచానికి
తాళ్లు కట్టి ఆ ఇంటి మధ్యలో యేసుక్రీస్తు వారి దగ్గరికి అతన్ని దింపారు. ఎప్పుడైతే ఆ పక్షవాతముతో శాపగ్రస్తమైన జీవితముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క కాళ్ళ దగ్గర పడ్డాడో అతని పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో అతడు ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి ఆ నయము కాదు. ఎందుకొరకు అంటే అతడి దేవుని ద్వారా మాత్రమే పాపాలు క్షమించబడాలా, ఆ పాపాలు పోవడం ద్వారా అతడు ఆ బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలి. హల్లెలూయా. అది అటువంటి అధికారం యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను అనొచ్చు నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేను అపవిత్రుణ్ణి అని నేను తెలుసుకోవడానికి ఏంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే అది కూడా చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చెప్తున్నారు, మీరు పైకి ఎలా జీవిస్తున్నారనేది ముఖ్యం కాదు, మీ అంతరంగములో మీరు ఎలా ఉన్నారు అనేదే ముఖ్యము. ఇక్కడ చూద్దాము మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇరవై వచనం చూద్దామండి. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుచును. హల్లెలూయా. సో నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా అపవిత్రపరిచేది ఏంటి అంటే మనము ఒక చెడ్డవాటిని తిన్నంత మాత్రాన మనం అపవిత్రపరచబడము, మనము నీసు తిన్నంత మాత్రాన మనం అపవిత్రపరచబడము, ఏదో మన పంది మాసము ఏదో కుక్క మాసం తిన్నంత మాత్రాన మనం అపవిత్రపరచబడము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, ఎందుకంటే అది క్షయమైన వస్తువు. సో ఆ క్షయమైన వస్తువు మన కడుపులోనికి పడినప్పుడు అది బహిర్భూమిలో విడవబడుతుంది, అది మనల్ని ఎంత మాత్రమూ అపవిత్రపరచదు. కేవలము మానవాళిని అపవిత్రపరిచే అంశము ఏదైనా ఉంది అనంటే మనిషిలో నుంచి బయటికి వచ్చేవి మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తాయి. అవి ఏంటో ఇక్కడ యేసుక్రీస్తు వారు క్లారిటీగా చెప్తున్నారు చూడండి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. హల్లెలూయా. అక్కడ ఆమెను వ్యభిచారము చేత పట్టబడిన ఆమెను చంపుదామని చాలామంది వచ్చారు, కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఎటువంటి జీవితంలో జీవిస్తున్నారు, వాళ్ళ హృదయానికి తెలుసు వాళ్ళు దురాలోచన కలిగి ఉన్నారు. మనం ఆమెను చంపుదామని వాళ్ళు ఎప్పుడూ చంపుదానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఆమె పైన కనికరము చూపించడానికి వాళ్ళు ఏమాత్రము వాళ్ళు ఆ రీతిగా అట్టి హృదయాన్ని కలిగిలేరు. ఎందుకనగా వాళ్ళ హృదయం కఠినపరచబడింది. ఎందుకొరకునంటే వాళ్ళ హృదయాల నుంచి బయటకు వచ్చేవి చాలా దారుణమైన ఆలోచనలు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తిని చంపడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు, కానీ ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తిని రక్షించడానికి వాళ్ళు ఎప్పుడు సిద్ధముగా లేరు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు, మనిషి హృదయంలో నుంచి వచ్చే దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. హల్లెలూయా. ఇవన్నీ మన హృదయంలో నుంచి బయటకు వస్తాయి. ఒక దొంగతనము చేసే వ్యక్తి ముందు హృదయంలో అతనికి ఆలోచన వస్తేనే అతడు ఆ దొంగతనము చేయడానికి సిద్ధపడతాడు. ఒక వ్యభిచారము చేసే వ్యక్తి ఆ హృదయంలో ఆలోచన వచ్చినప్పుడే అతడు ఆ వ్యభిచారపు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని నడిపించేవి హృదయాలోచనలు, అతడు హృదయం చెప్పిన ప్రకారం నడుచుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పే ఆ మనస్సాక్షి లోపల మనస్సాక్షి అతను గద్దిస్తూ ఉంటుంది, నువ్వు ఇలా చేయడం తప్పు, నువ్వు ఇలా చేయడం తప్పు, నీవు శిక్ష పొందుకుంటావు, నీవు ఖచ్చితంగా జైలుకు వెళ్తావు, నీవు ఇలా చేయకు, నరహత్య చేయకు, పాపము చేయకు, దొంగతనము చేయకు, వ్యభిచారము చేయకు అని లోపల మనస్సాక్షి ఏం చేస్తుంది, గద్దిస్తూ ఉంటుంది. కానీ వీడేం చేస్తాడు, ఆ మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా ఈ హృదయము చెప్పిన మాట వింటూ ఏం చేస్తాడు, తప్పుడు మార్గంలో వెళ్తూ తన జీవితానికి అతడు అపవిత్రత కొని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనము లంచము పుచ్చుకున్నా మనము మనది కానిది ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందండి, నీ వలే నీ పొరుగువాని ప్రేమించు, నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దు, అది డబ్బైనా అది భార్య అయినా అది ఎద్దైనా గాడిదైనా ఏదైనా సరే నీది కానిది నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో అది శపితమైనది, అది శాపగ్రస్తమైనది, అది దేవుని ఆజ్ఞ, అది ఎప్పుడైతే నువ్వు మేరతావో ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి శాపము నిన్ను వెంటాడుతుంది. హల్లెలూయా. నేను ఊరికే చెప్పట్లేదు, ఇక్కడ వాక్యం ఈ రీతిగా చెప్తుంది చూడండి.
ద్వితీయోపదేశకాండము 28:45 ద్వితీయోపదేశకాండము 28:45 నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీయు నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా ఎందుకు అనంటే, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు గనుక. హల్లెలూయా. ఎప్పుడైతే మనస్సాక్షి చెప్పినట్టు నువ్వు వినవో, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు నువ్వు వినవో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నీ యొక్క చెవి నువ్వు యొగ్గవో, అప్పుడేమవుతుంది, ఖచ్చితముగా ఈ యొక్క శాపములన్నీ నిన్ను పట్టుకుంటాయి, నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. అటువంటి శాపగ్రస్తమైన జీవితము నుంచి విడుదల చేసే అధికారము, అటువంటి పాపముల నుంచి క్షమించే అధికారము కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం ఈ లోకములో జరిగించడం వల్ల, ఒకవేళ యేసుక్రీస్తు వారి దగ్గర కనుక మనం రాకపోతే, మనం మన పాపాల్లో ఉండే మనము చనిపోతే, మనకు కలిగే పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్తాము? మనం ఎక్కడికి వెళ్ళి నిలువబడతామనంటే, మొట్టమొదటిగా మనం ఈ యొక్క వాక్యము చూద్దాము. అది ఏంటి అనంటే, జకర్యా గ్రంథము 3:1-5 చూద్దామండి. జకర్యా గ్రంథము 3:1-5 చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలువబడుటయు, సాతాను ఫిర్యాదుయై అతని కుడిపార్శ్వమును నిలువబెట్టియు అతను నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. హల్లెలూయా. ఎందుకొరకునంటే, ఎందుకొరకు ఈ యొక్క అపవాది, ఈ యొక్క సాతాను ఆ యెహోషువా మీద నేరము మోపుతున్నాడు అనంటే, అతడు మలిన వస్త్రములు ధరించిన వాడై ఎక్కడ ఉన్నాడండి, దూత సుముఖములో నిలువబడి ఉండగా. హల్లెలూయా. ఆ యెహోషువా స్థానములు నీవుండొచ్చు, నేనుండొచ్చు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి రానప్పుడు, యేసుక్రీస్తు వారు మన పాపాలు క్షమించినప్పుడు, మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో, మనం ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడతామో, మన ఆత్మ దేవుని సన్నిధిలో నిలుస్తుంది. అప్పుడు మనం అక్కడ ఎలా ఉంటామునంటే, ఆ యొక్క మలిన వస్త్రములు ధరించిన వారముగా మనం ఉంటాము. మనం ఈ లోకములో ఎంత మనము తెల్లని వస్త్రాలు వేసుకుని తిరిగినా సరే, మన జీవితములో మనం జరిగించిన చెడ్డక్రియల వల్ల, ఎప్పుడైతే మన హృదయాలోచనల వల్ల మనం ఏ రీతికైతే నడుచుకుని ఉన్నామో, వ్యభిచారము చేయడం కానీ, దొంగతనం చేయడం కానీ, ఎదుటివారిని ఆశించడం కానీ, ఎప్పుడైతే మనం దేవునికి విరోధముగా జీవించి ఉన్నామో, మన వస్త్రాలు మలినపడ్డాయి, మైలపడ్డాయి. హల్లెలూయా. అపవిత్రమైన వస్త్రములు ధరించాము మనము ఈ లోకము అపవిత్రమైన కార్యములు చేయడం వల్ల. ఎప్పుడైతే అట్టి కార్యములు మనం చేసి ఉన్నామో, ఎప్పుడైతే మన వస్త్రాలు మలినపరచబడ్డాయో, మనం దేవుని సన్నిధిలో నిలువబడినప్పుడు ఆ అపవాది, ఆ సాతాను మన మీద నేరము మోపుతాడు దేవుని ఎదుట. ఏమని చెప్తాడు అనంటే, నీవు నన్ను ఈ పరలోకము నుంచి ఎందుకు కిందకి గెంటి వేశావు? నాలో పాపమున్నదని ఆ పరలోకము నుంచి నన్ను కిందకి గెంటి వేశావు. అయితే నీ కుమారుడైన ఈ వ్యక్తి కూడా పాపములు చేసి ఉన్నాడు, నీ ఆజ్ఞ ప్రకారము ఈ భూలోకములో నడుచుకోలేదు, నీ మాట ప్రకారము అతడు జరిగించకుండా అతని జీవితంలో అతనికి ఇష్టానుసారముగా అతను జీవించాడు. అతని యొక్క వస్త్రాలు ఏమయ్యాయి? మలినపరచబడ్డాయి, మైలపడ్డాయి. అటువంటి వ్యక్తి మీద నీవు ఎలా కనికరము చూపిస్తావు, ఎలా కృపను చూపిస్తావు అని చెప్పని ఆ యొక్క అపవాదం ఏం చేస్తున్నాడంటండి, ఆ యెహోషువా మీద నేరము మోపుతున్నాడంట దేవుని దూత ఎదుట. అయితే ఆ దేవుని దూత ఏముంటుందో మనం చూద్దాము. జకర్యా గ్రంథము 3:4. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. హల్లెలూయా. ఆ దూత ఏం చెప్తుంది అనంటే, ఇదిగో ఇటండి, ఈ యొక్క యెహోషువా ఇక్కడ మలిన వస్త్రములు ధరించిన వాడే నిలువబడ్డాడు గనక, ఆ అపవాది, ఆ సాతాను ఈ యెహోషువా మీద నేరం మోపుతున్నాడు. నేను చెప్పేది ఏంటి అనంటే, రండి, ఆ ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి. ఈ మలిన వస్త్రాలు యెహోషువాకి తీసివేసి ఈ ప్రశస్తమైన వస్త్రాలను అతనికి ధరింపజేయండి అని ఆ దూత చెప్పడం మనం చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ దూత చెప్పిన ప్రకారము వాళ్ళు ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఆ యెహోషువాకి ధరించి ఉన్నారో,
అపవాది విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వస్త్రం మాత్రమే కాదు, ఇంకా చూడండి, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. హల్లెలూయా. అవునండి, మన పాపాలని క్షమించడానికి అధికారము కలిగిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటారో, మనతో ఎప్పుడైతే ఉంటారో, ఆయన చెప్తారు, ఈయన నా ప్రియ కుమారుడు, నా స్వకీయమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తముతో నా బిడ్డను నేను కొనియున్నాను, మలినమైన అతని వస్త్రములను నా రక్తముతో ఉతికియున్నాను, కాబట్టి ఇతని మీద ఎవరు నేరము మోపడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:33, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. హల్లెలూయా. ఈ దూత ఎట్టి అధికారముతో ఈ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ధరించండి అని చెప్పని ఏ రీతికైతే చెప్తుందో అధికారముతో, అటువంటి పాపములు క్షమించేటువంటి అధికారము కలిగిన క్రీస్తు నీ గురించి నా గురించి కూడా చెప్పగలడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతన్ని నా రక్తముతో నేను కొనియున్నాను, కాబట్టి ఆ ప్రశస్తమైన వస్త్రములు ధరించడానికి ఇతడు అర్హుడు అని ఆ దూత స్థానములో దేవుడు మన పక్షమున ఉండి ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకు రుజువు ఏంటి అనంటే, ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతామో, దేవుని ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే దేవుని కుమారుడిగా కుమార్తెలుగా మనం మార్చబడతామో, ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచి మనం ఉచితముగా నీతిమంతులుగా ఎప్పుడైతే మనం తీర్చబడతామో, ఆ తండ్రి దగ్గర మన ఉత్తరవాది మన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఆ వాక్యం ఎక్కడ చెప్తుంది అనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:1, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది. హల్లెలూయా. లేక ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ దూత ఎలాగైతే యెహోషువా పక్షాన వాజ్యమాడుతుందో, అలాగే మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విమోచించేవాడు తండ్రి దగ్గర మనకున్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆత్మని మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనము ఆ దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యమని మనము పొందుకోగలము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఏదో ప్రయాస పడవలసిన అవసరం లేదు. కేవలం మనం చేయవలసింది మన పాపాలని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవడము. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఒప్పుకుంటామో, మనమైతే ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం తిరిగి వస్తామో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలని క్షమిస్తాడు. హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటి అనంటే, లూకాసు వార్త 15:22 చూద్దామండి. లూకాసు వార్త 15:22 మనం చూద్దాము, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అయితే లూకాసు వార్త 15:22 ఇక్కడ చూడండి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పుడు తొడిగించుడి అని చెప్తున్నాడు. ఇతను ఎవరండి? తప్పిపోయిన ఆ యొక్క కుమారుని కథ మీకు తెలుసు. ఆ తండ్రిని విడిచిపెట్టి ఈ కుమారుడు విడిచిపోయాడు, తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు, తనకున్న సమస్తాన్ని వ్యర్థము చేశాడు. ఆ పందుల దగ్గర ఆ పాపమనే ఆ యొక్క బురదలో అతడు జీవిస్తున్నప్పుడు అతడు ఒక మాట అనుకున్నాడు, నేను చేసిన తప్పులకి ఈ జీవితం నా కరెక్టే, నేను నా జీవితంలో జరిగించిన ఆ చెడ్డ కార్యాలకి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శిక్ష కరెక్టే, కానీ నేనేం చేస్తానంటే నన్ను సృజించిన నా సృష్టికర్త అయిన నా దేవుడు నాకు తెలుసు, ఆయన దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, నేను ఒకవేళ వెళితే నా కృపగల తండ్రి నన్ను క్షమిస్తాడు, నా పాపాలన్నీ క్షమిస్తాడు, ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యి ఎప్పుడైతే ఈ తండ్రి దగ్గరికి వచ్చాడో ఈ తండ్రి అతనికి తీర్పు తీర్చలేదండి. ఎలాగైతే వ్యభిచారము చేసిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు నువ్వు తప్పు చేసావు, నువ్వు వ్యభిచారము చేసావు, నువ్వు ఇంతమందితో నువ్వు శయనించావు అని తీర్పు తీర్చడం కాకుండా, అమ్మా
నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక్కడి నుంచి నీవు పాపము చేయకు అని ఏ రీతికైతే అన్నారో, అలాగే ఈ తండ్రి కూడా ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క జీవించిన చెడ్డ జీవితం గురించి చెప్పట్లేదు, కానీ ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు ఆ మలినమైన వస్త్రములో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అతడు ఆ బురద నిండిన వస్త్రములతో ఉండడము ఏమాత్రము నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇతడు నా ప్రియ కుమారుడు, నేను ఎక్కడ ఉంటానో నా బిడ్డ కూడా అక్కడే ఉంటాడు, కాబట్టి ఇటువంటి బురద వస్త్రములతో నిండిన ఈ యొక్క బిడ్డ నాతో పాటు ఉండలేడు, కాబట్టి నేను ఇటువంటి మహిమా వస్త్రాలను ధరించుకుని ఉన్నాను, నా బిడ్డ కూడా రాజు బిడ్డ ఎప్పుడు రాజు వస్త్రాలు ధరించాలి, కాబట్టి నా బిడ్డకి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొచ్చి కట్టండి అని చెప్పడం మనం చూస్తున్నాము. అలాగే ఆ పరలోకంలో ఉన్న దూత కూడా ఆ యెహోషువతో ఏమంటుంది, ఇదిగో మీరు రండి ఈ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఈ యెహోషువకు తొడగండి అని చెప్పడం మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఈ కుమారుడు ఏమంటున్నాడండి, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధముగా పాపము చేసి తిని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోకములో మనం ఎప్పుడైతే పాపపు క్రియలు జరిగిస్తామో మనము ఈ లోకములో ఉన్న తండ్రులకి లెక్కప్ప చెప్పాలి, అలాగే పరలోకమందున్న మన ఆత్మల తండ్రి అయిన ఆ తండ్రికి కూడా మనం లెక్కప్ప చెప్పాలి. కానీ ఎప్పుడైతే మనము మన తండ్రి దగ్గరికి తండ్రి నా పాపములు క్షమించు అని ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకుంటామో, ఎప్పుడైతే మన పాత ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి మన కొరకు అర్పించబడిన సజీవ యాగముగా అర్పించబడిన యేసుక్రీస్తు వారిని మన మధ్యలో నిలబెట్టి తండ్రి యేసుక్రీస్తు వారిని బట్టి నా పాపాలు క్షమించండి అని మీరు ఎప్పుడైతే అడుగుతారో ఖచ్చితంగా దేవుడు తన రక్తముతో మీ యొక్క పాపాలన్నింటినీ కడుగుతాడు ఆయన. హల్లెలూయా. అందుకే చూడండి మీకా గ్రంథము 7:7 చూడండి. మీకా గ్రంథము 19వ వచనం చూడండి. మీకా గ్రంథము 7:19. ఆయన మరల మన యందు జాలిపెడెను. మరల అంటే మనం తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు, ఆ పాపపు జీవితం నుంచి అది మంచిది కాదని మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన పాప జీవితాన్ని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, మరల మళ్ళీ మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఎలాగైతే ఆ తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తన తండ్రి దగ్గరికి ఎలాగైతే వచ్చాడో, అలాగే ఈ లోకంలో వ్యర్థమైన వాటిలో జీవిస్తున్న మనము ఎప్పుడైతే జీవానికి అధిపతి అయిన దేవుని దగ్గరికి వస్తామో, మన పాపముల కొరకు ఆ కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఏం చేస్తాడంట, ఆయన మరల మన యందు జాలిపడును. జాలిపడడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ, ఎవరు ఆ వారు, ఎవరైతే జీవము గల దేవుని కుమారుని దగ్గరికి వస్తారో, ఎవరైతే వాళ్ళ పాపములు ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గర నుంచి క్షమాపణ అడుగుతారో వారు ఏమవుతారు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. హల్లెలూయా. సముద్రం అగాధం ఎంత లోతు ఉంటుందండి మనకేమన్నా తెలుస్తుందా, అది కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది. చీకటి ఎంత అగాధము, అసలు దానికి ఎండింగ్ అనేది అసలు ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము. అటువంటి అగాధములు దేవుడు మన పాపాలన్నింటినీ తీసుకెళ్ళి అందులో వేస్తానంటున్నాడు ఆయన. అటువంటి గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి, కాబట్టి నీవు నేను చేయవలసింది కూడా ఏం చేయాలి అంటే మారు మనసు పొందుకోవాలా. ఈ లోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదు, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము కూడా శాశ్వతము కాదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, మీకు ఒక సాక్ష్యము చెప్పాలి, అది ఎవరితో కాదు నాదే నేను చెప్తున్నాను. నా గత జీవితంలో ఉన్నప్పుడు, నేను నా కాలేజీ డేస్లో ఉన్నప్పుడు, ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు నేను ఆ యొక్క తాగుడికి బానిసనయ్యాను, సిగరెట్లకు బానిసనయ్యాను, వ్యభిచారానికి బానిసనయ్యాను. అటువంటి పాపపు జీవితములు నేను జీవించాను. ఎప్పుడు? నా గత జీవితములు. అప్పుడు నేను పైకి ఇలాంటి వస్త్రాలు ఎన్నో ధరించుకున్నా, పైకి మంచివాడిలాగా గొప్పవాడిలాగా మళ్ళీ మా ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరిగేవాడిని, కానీ నేను జీవిస్తున్న జీవితము పాపకరమైనది, నా యొక్క బ్రతుకు దరిద్రమైనది. హల్లెలూయా. అటువంటి పాపపు బురదలో నేను జీవిస్తున్నాను, కానీ నాకు తెలియదే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ నేను సేవిస్తున్నాను, ప్రతి వాళ్ళ దగ్గరిని దర్శిస్తున్నాను. ఆ కన్నులు ఉండి చూడలేని, చెవులు ఉండి వినలేని, నోరు ఉండి మాట్లాడలేని, కాళ్ళు ఉండి కదలలేని, చేతులు ఉండి పట్టుకునలేని ప్రతి ఒక్కరి దగ్గరికి నేను తిరుగుతున్నాను, కానీ నా పాపపు జీవితంలో ఎటువంటి మార్పు లేదు. హల్లెలూయా. వాళ్ళెవ్వరూ కూడా నన్ను ఆ పాపపు జీవితం నుంచి విడిచిపెట్టలేదు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఎండింగ్ స్టేజ్ వచ్చిందో ఇంకా నేను చనిపోదని నిర్ణయించుకున్నా. ఎందుకొరకునంటే ఆ దేవుని ఆజ్ఞలను అతిక్రమించడము ద్వారా, దేవుడికి ఇష్టము లేని పనులు చేయడము ద్వారా ఆ శాపాలు నన్ను వెంటాడుతున్నాయి. హల్లెలూయా. నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. నేను చనిపోదామని చాలాసార్లు ప్రయత్నించాను. అయితే ఒక సహోదరి నన్ను తనతో పాటు దేవుని యొక్క మందిరానికి, చర్చికి తీసుకువెళ్ళినప్పుడు
ఆ బోధకుడిని చూసి నేను ఆమెతో ఏమన్నానంటే, వీళ్ళు పూట గడవడానికి ఈ రీతిగా చెప్తారు, వీళ్ళు దొంగ మాటలు చెప్తారు, వీళ్ళు ప్రకటించేదంతా అసత్యం అని చెప్పని నేను ఆమెతో అన్నాను. అయితే ఆమె అన్నది, ఓకే నువ్వు ఆ బోధకుడిని నమ్మొద్దు కానీ దేవుణ్ణి నమ్ముతావు కదా అని చెప్పి ఆమె అన్నప్పుడు, దేవుడా ఎవరు నాకు చాలామంది తెలుసు అందులో ఎవరు అని అడిగినప్పుడు ఆమె యేసుక్రీస్తు అని అన్నది. ఓకే మిగతా వాళ్ళకి ఆయనకి ఏంటి తేడా అనంటే, నాకు తెలీదు నీవే చూడని చెప్పని ఆ యొక్క యూట్యూబ్లో ఆమె యేసుక్రీస్తు వారి గురించిన ఒక వీడియో చూపించినప్పుడు ఆయన్ని సిలువ వేయడం నేను చూశాను. యేసుక్రీస్తు వారిని ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి, ఆయన కాళ్ళలో మేకులు దించబడ్డాయి, ఆయన కొరడాలతో దారుణంగా కొట్టారు రక్తము కాచేలాగా, ఆయన తలపైన ముళ్ళకిరీటం పెట్టారు. ఏంటి అసలు ఈయనెవరు, ఈయన ఎందుకులాగా చేస్తున్నారు? నేనైతే వ్యభిచారం చేస్తున్నాను కాబట్టి, పాపము చేస్తున్నాను కాబట్టి, తాగుడు తాగుతున్నాను కాబట్టి, అనేక రకమైన ఘోరమైన పాపంలో నేను ఉన్నాను కాబట్టి ఇటువంటి శిక్షలన్నీ నేను అనుభవించడానికి అర్హుణ్ణి. కానీ ఈయనెవరు, ఈయన ఏమన్నా తప్పు చేశాడానంటే ఎటువంటి తప్పు చేయలేదే, కానీ ఇతను ఎందుకు ఇంతలాగా చిత్రవద చేస్తున్నారని నా మనసులో ఒక ఆలోచన మొదలైంది. అయితే నేను ఆమెను అడిగాను, ఆమె ఏమన్నారంటే, నాకు ఆ రీతిగా చెప్పడం రాదు, నీవు చదువుకున్నావు కదా ఇదిగో అని చెప్పని ఆమె నాకు ఈ బైబిల్ ఇచ్చారండి. సో ఆమె బహుకరించిన బైబిలే, ఆమె నాకు ఇచ్చిన బైబిల్. సో ఎప్పుడైతే ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో, దేవుడు నా పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడో నేను తెలుసుకున్నాను, దేవుడు నా పట్ల ఎంత దయను చూపిస్తున్నాడో నేను తెలుసుకున్నాను, దేవుడు నా పట్ల ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడో నేను అర్థం చేసుకున్నాను. అది నా యొక్క జ్ఞానం కాదు, కానీ ఆయన నా పట్ల చూపించిన కృప. అయ్యో నేను చేతులతో చేసిన తప్పులకు ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి, నేను కాళ్ళతో జరిగించిన ఆ చెడు నడతలకు ఆయన కాళ్ళలో మేకులు దించబడ్డాయి, నేను వ్యభిచారం చేస్తున్నప్పుడు పూర్తి శరీరంతో నేను పాపము చేస్తానే ఆ పూర్తి తప్పులకు ఆయన శరీరం అంతా భూమి వలె దున్నబడింది అని నేను తెలుసుకున్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకు, నా కొరకు నా తల్లిదండ్రులు కూడా అటువంటి కార్యము చేయరు కదా, ఈయన ఎవరు నా కొరకు అంత చేయడానికని ఆలోచించినప్పుడు, ఈయనే దేవుని ద్వారా పంపబడిన దేవుని కుమారుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా ఒక్కడి కొరకే కాదు ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తము కాచి ఉన్నాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన వెల చెల్లించి ఉన్నాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాయశ్చితముగా మారి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము అనుభవించవలసిన శిక్ష ఇంకొకరు అనుభవిస్తారో మనకి క్షమాపణ దొరుకుతుంది, మనకు దయ దొరుకుతుంది, మనకు కనికరము దొరుకుతుంది. ఎందుకొరకు అనంటే, మన దేవుడు న్యాయాధిపతి, మన దేవుడు రైచియస్ జడ్జ్, ఆయన తీర్పు న్యాయవంతంగా ఉండాలి, ఆయన మన దోషములను కప్పివేయాలి అనంటే, మన పాపములు తీసివేయాలి అనంటే, మన పాపాలకి మన దోషాలకి ప్రతిఫలము ఇంకొకళ్ళు అనుభవించాలి. హల్లెలూయా. ఆ ఇంకొకళ్ళు ఎవరో కాదు, అతని కుమారుడే. యోహాను సువార్తలో చెప్పబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా. ఎందుకొరకు అంటే, దేవుడే తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆ పాపానికి శిక్ష విధించెను. హల్లెలూయా. అవును, నా పాపము, నా దోషము, నేను చేసిన సమస్తమైన హేయమైన క్రియలకి ఆయన మొత్తబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కనికరము పొందుకోవడానికి, కృపను పొందుకోవడానికి యేసుక్రీస్తు వారి ద్వారా అర్హత కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలిగాడు అనంటే, నాకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది అని తన శరీరాన్ని బలియంగా అర్పించాడు, తన శరీరాన్ని వెలగపెట్టాడు, ఆ శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఆ ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలను నేను అతిక్రమించడం వల్ల నన్ను వెంబడిస్తున్నాయి, అవి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అటువంటి నేను నాశనమైపోకుండా ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి నన్ను విమోచించడానికి నా ప్రభువు, నా రక్షకుడు ఆయన కలువరి సిలువలో ఏమయ్యాడు, మరణించాడు నా కొరకు, నా ఒక్కడి కొరకే కాదు లోక పాపము కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటి అనంటే, ఆయన పైన విశ్వాసముంచడమే దేవుని క్రియ అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నీవు నేను ఏదో గొప్ప గొప్ప వాటిని చేయవలసిన అవసరం లేదు, పేదల పోషణకు మన యొక్క ఇల్లినంతటిని అమ్మవలసిన అవసరం లేదు, గొప్ప గొప్ప వాటిని నీవు నేను చేయవలసిన అవసరం లేదు. మన నీతి క్రియలు, మన స్వనీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివి. హల్లెలూయా. అక్కడ ఉన్నది ప్రధాన యాజకుడు యెహోషువా, ఇక్కడ కింద ఆలయంలో యాజకత్వం జరిగించేవాడు, అటువంటి వ్యక్తే మలిన వస్త్రములు ధరించిన వాడిలా ఉన్నాడు పరలోకములు. మనమెంతటి వారము,
కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంటే, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వస్త్రములు, ఆ మలినమైన వస్త్రములు కడుగబడాలి అని అంటే నీ యొక్క ఏ సోపు కూడా పనిచేయదు, భూలోకంలో ఉన్న ఏది కూడా పనిచేయదు. నీ పాపము పట్టిన ఆ యొక్క వస్త్రములు ఆ యొక్క శుద్ధీకరించబడాలి అని అంటే దేవుని యొక్క రక్తముతో నీ యొక్క వస్త్రములు ఏమవ్వాలి? కడగబడాలి. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు కడగబడకపోతే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పేతురు దగ్గరికి వచ్చేసరికి పేతురు అంటాడు, అయ్యా ప్రభువా, నా దేవా, నువ్వు నా పాదములు కడగకూడదయ్యా అని చెప్పానంటే, పేతురు, నేను గనక నిన్ను కడగకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు. హల్లెలూయా. అవును, మనం కడగబడాలా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడాలా. అందుకే ఆయన అన్నారు, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము. నా యొక్క శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. అవును, మనం ఆయన శరీరములో భాగముగా మారాలా. మనం ఆయన ఆత్మలను పానము చేసిన వారమై ఉండాలా. మనం ఆయనలో ఐక్యం అవ్వాలా. ఎప్పుడైతే మనం ఆయనలో ఐక్యమవుతామో, యేసుక్రీస్తు వారు ఏ రీతి అయితే సమాధిని జయించి తిరిగి లేచారో, అలాగే నిన్ను నన్ను కూడా ఆయన మన సమాధుల్లో నుంచి తిరిగి లేపి తన సన్నిధిలో నిర్దోషులుగా ఆయన నిలువబెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడో ఆయన ఆ యొక్క క్షణమాత్రము తీసుకున్న నిర్ణయము కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎట్లనగా, ఎందుకొరకు అనంటే, తన ప్రియుని యందు, అనగా తన కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తం ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో ఏకమవుతామో, ఎప్పుడైతే మనం బాప్తిసము తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అదే పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నింపబడతామో, మనం ఆయనతో ఐక్యము గలవారం అవుతాము. ఎప్పుడైతే ఆ రీతిగా మనం పరిశుద్ధులుగా మనం మారుతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతామో, ఎవరిని బట్టి? తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మనల్ని తన బిడ్డలుగా ఆయన నిర్ణయించుకుంటున్నాడు. ఇంకా మనము కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుని యొక్క దయా సంకల్పము, ఆయన చిత్తము, మనుషుల జ్ఞానము, ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము మనుషుల యొక్క జ్ఞానము కంటే జ్ఞానము కలదంట. దేవుని యొక్క అజ్ఞానము, దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే బలమైనదంట. అంటే ఈ యొక్క ప్రణాళిక, ఈ యొక్క సంకల్పం అంతా కూడా ఈ యొక్క సర్వాన్ని సృజించిన ఆ దేవుడే కలిగి ఉన్నాడు. కలిగి ఉండి ఏం చేస్తున్నాడు? నేను నా కుమారుణ్ణి పంపుతాను. నా కుమారుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ ఆయన రక్తములో వాళ్ళ వస్త్రాల్ని ఉదుకుంటారు. వాళ్ళ వస్త్రాల్ని ఉదుకుని వాళ్ళు కూడా నా బిడ్డలుగా మార్చబడి నా యొక్క సన్నిధిలో వాళ్ళు నిర్భయముగా జీవిస్తారని ఆయన ఎప్పుడో జగత్తు పునాది, అంటే ఈ భూమి ఏమీ లేనప్పుడు, ఈ ఆకాశం లేనప్పుడు, ఈ సర్వ సమూహము లేనప్పుడు, ఈ పునాది, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ అండి ఇది, ఎంత ప్రేమ మన పట్ల చూపించేది ఆయన. కాబట్టి ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, నాకు ఏసై అంటే ఇష్టము, నాకు ఏసై అంటే పిచ్చి అని ఇప్పుడు ఎలాగనగలుగుతున్నామనంటే ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదటిగా ఆ కలువరి సిలువలో ఆ యొక్క మేకులు దిగగొట్టబడిన ఆ యొక్క చేతులతో నీ మీద నాకున్నది ఇంత ప్రేమ అని ఆయన చెప్పాడు. కాబట్టి నీవు నేను ఇప్పుడు మోకరించి ఆయనకు ప్రార్థన చేస్తున్నాము. లేకపోతే ప్రార్థించము. ఏం చేశాడని ఆయన మన కొరకు మనం ప్రార్థించాలి అంటాము. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాము. అందుకొరకే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. హల్లెలూయా. ఆ నామములోనే ప్రార్థనలు అంగీకరించబడతాయి. ఆ నామములోనే స్వస్థతలు జరుగుతాయి. ఆ నామములోనే అద్భుత కార్యములు జరుగుతాయి. ఆ నామములోనే మరణించిన వారు సైతము తిరిగి లేపబడతారు. హల్లెలూయా.
అటువంటి నామము శక్తి కలిగిన నామము యేసు నామము. కాబట్టి ఆయన మన కొరకు చేసింది తక్కువ కాదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. కాబట్టి ఆయన చేసిన కార్యమును బట్టి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనల్ని మార్చి ఆ పరలోకమందున్న దేవుని సన్నిధిలో మనల్ని నిలువబెట్టాలనేదే దేవుని యొక్క అనాదికాల సంకల్పము. హల్లెలూయా. అనాదికాల ప్రణాళిక, జగత్తు పునాది వేయబడకమునిపే ఏర్పాటైన ప్రణాళిక. హల్లెలూయా. నీవు నేను ఎంత ధన్యులము. హల్లెలూయా. ఈ లోకములో ఎంతకాలం ఉంటామో తెలీదు. ఈ అల్పకాలము పాప భోగము. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డమ్మము. ఎల్లప్పుడూ ఈ రీతిగా ఉండాలి ఆ రీతిగా ఉండాలని మనం ప్రయాస పడుతూ ఉంటాము. ఇది కావాలి అది కావాలని మన కంటికి కనిపించిందల్లా దాని వెనకాల మనం పడుతూ ఉంటాము. కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు, దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనము ధన్యులము. హల్లెలూయా. కాబట్టి మనం ఏమీ చేయలేదు కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మన మలినమైన వస్త్రములు మన రక్తముతో నిండిన వస్త్రములు ఉదకాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి తన రక్తముతో మన వస్త్రాలను ఏం చేశారాయనా, ఆ యొక్క ఉదికి మనము తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆ ప్రశస్తమైన వస్త్రాల్ని మన కొరకు ఆయన సిద్ధం చేసి ఉన్నారు. అందుకే ఒకచోట ఫౌలు ఈ రీతిగా అంటాడు. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. నేను ముగిస్తాను త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూద్దాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ గుడారం అండి, ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్తుందో ఇది మనల్ని ఎప్పుడైతే భూమిలో కప్పెడతారో ఇది శిథిలమైపోతుంది ఈ క్షయమైన శరీరము. చేతి పని కాక, అంటే ఆదాము దేవుని యొక్క చేతి ద్వారా భూమిలో నుంచి తీయబడి దేవుని యొక్క చేతులతో నిర్మించబడ్డాడు. ఆ ఆదాము ద్వారా మనమందరం వచ్చాము. కాబట్టి ఈ శరీరం ఎవరి సంబంధి, ఆదాము సంబంధి. ఆదాము శాపగ్రస్తమైన దాన్ని తిన్నాడు కాబట్టి అక్కడ ప్రారంభమై ఆ యొక్క శాపము అక్కడి నుంచి మనల్ని వెంటాడుతూ ఉన్నది. ఆదాము చనిపోయాడు, ఆదాము తర్వాత మనం వచ్చిన వాళ్ళు మనందరం కూడా ఏమవుతున్నాము, చనిపోతున్నాము. ఇది ఒక శాపము, ఆ శాపము వెంటాడుతుంది మనల్ని ఇప్పుడు. కానీ ఈ శాపము నుంచి మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, తన ప్రాణాన్ని పెట్టారు. ఎప్పుడైతే తన ప్రాణాన్ని పెట్టారో మనం ఈ శాపము నుంచి విమోచించబడ్డాము. కాబట్టి ఈ యుగ సంబంధమైన ఈ శరీరము శిథిలమైపోతుంది. కానీ చేతి పని కాక, హల్లెలూయా, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. అవును, మన కొరకు మహిమ వస్త్రములు ఉన్నాయి, మన కొరకు ఆ యొక్క అక్షయమైన శరీరం ఉన్నది, మన కొరకు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన సమస్తమును ఏర్పాటు చేసి ఉన్నాడు. అవి శిథిలమవ్వవు. అక్కడ ఉన్న ధనము చిమ్మెట పట్టదు. అక్కడ ఉన్న ధనాన్ని దొంగలు దొంగిలించలేరు. అక్కడ ఉన్న ధనము పాడైపోదు. అక్కడ ఉన్న మన నివాసాలు శిథిలమైపోవు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మీ కొరకు అక్కడ నివాసాలను సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, నేను వెళ్ళడమే మీకు మంచిది అని చెప్పని అన్నారు. అవును, మన కొరకు అక్కడ గొప్ప నివాసాలని యేసుక్రీస్తు వారు సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమాధిలో ఉంచబడినప్పుడు ఆ యొక్క చుట్టూరు ఆయనకి ఏం చేశారు, శరీరం చుట్టూరు ఆ యొక్క వస్త్రాలు చుట్టూ పెట్టారు, ఇహ సంబంధమైన వస్త్రాలు. కానీ ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఆయన మహిమా వస్త్రములు ధరించుకుని వానిగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు సిద్ధము చేసింది, ఏర్పాటు చేసింది అవే వస్త్రాలు. యేసుక్రీస్తు వారు ఎటువంటి వస్త్రాలు అయితే ధరించుకున్నారో అదే వస్త్రాల్ని దేవుడు మన కొరకు కూడా సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటారు, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు కూడా అక్కడ వచ్చి ఉండినట్లుగా నేను మీ కొరకు నివాసాలను సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. అవును, మనము కూడా ఆ మరణాన్ని జయించి సమాధిని జయించి దిగంబరుల వంటి ఈసే దేహముతో కాదు కానీ చేతి పని కాక దేవుని ద్వారా కట్టబడినదైనా ఆ మహిమా వస్త్రాన్ని మనం ధరించుకుంటాము. హల్లెలూయా. అటువంటి ధన్యత ఎవరికి ఉంటుంది అనంటే, అటువంటి వస్త్రాలు ఎవరు తీసుకుంటారనంటే, దేవుని కుమారుని యందు విశ్వాసముంచి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి ఎవరైతే నూతనముగా విశ్వాస జీవితాన్ని ప్రారంభిస్తారో
వారు మాత్రమే. ప్రారంభించడం ముఖ్యం కాదు, కానీ ఫౌలు చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, హల్లెలూయా అని నీవు నేను ధైర్యముగా ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు మనం ఆ మహిమా వస్త్రాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాము. హల్లెలూయా. అంతేగాని యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి పాపపు జీవితంలో మళ్ళీ జీవిస్తే, కక్కిన కూటికి ఏ రీతిగా అయితే కుక్క తిరుగుతుందో తన వాంతికి ఆ రీతిగా మనం తిరిగినట్లయితే మనం దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. హల్లెలూయా. కాబట్టి మనం ప్రారంభించిన ఈ విశ్వాస యాత్ర చివరి వరకు కూడా మనము నమ్మకముగా కొనసాగించాలి. ఐగుప్తు ఇనప కొలిమిలో నుంచి వచ్చిన వారు 600,000 మంది కాల్బలము, కానీ కనాను దేశంలోనికి వెళ్ళినది మాత్రము యెహోషువా కాలేబు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి నువ్వు విచ్చలవిడిగా జీవించి ఇదిగో దేవుడు నన్ను క్షమిస్తాడులే, నేను ఏ పాపములు జీవించినా సరే దేవుడు తన కృపను బట్టి క్షమిస్తాడులే అనుకుంటే అది పొరపాటు. నీవు పడిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు. ఒకవేళ నువ్వు పడిపోయినా సరే దేవుడు నిన్ను నిలువబెడతాడు. ఎందుకొరకు అంటే వాక్యం ఈ రీతిగా చెప్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని వింటున్నామో మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ దేవుని యొక్క కృపను మనం కనిపెడుతూ ఆ దేవుని కృపను మనం పొందుకుంటూ పాపాన్ని అధిగమించే సామర్థ్యాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటూ విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకొరకు అంటే ఆయన ప్రేమించి ప్రాణం పెట్టిన సంఘము ఆయన ఎదుట నిర్దోషముగా ఉండాలా, పరిశుద్ధముగా ఉండాలా, నీతిగలదానిగా ఉండాలా, మచ్చయైనా డాగైనా ముడతైనా మరి ఏదైనా లేకుండా ఉండాలా. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఘం దేవుని వద్ద నిలవబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసయాత్ర మంచిగా జీవించు నా ప్రియ సహోదరి సహోదరుడా. తొట్టిల్లిపోకు. నీతిమంతుడు 7 సార్లు పడినాడు తిరిగి లేస్తాడు, ఓకే, కానీ నీవు నీ యొక్క స్వబుద్ధితో పాపము చేయకు. ఆ యొక్క దేవుని కృపను ఆధారము చేసుకుని మళ్ళీ పాపపు జీవితంలోనికి వెళ్ళకు. ఖచ్చితంగా నీ యొక్క తప్పు లేదా, నీవు నీ యొక్క బలహీనతను బట్టి నువ్వు పడిపోతున్నావా? దేవుడు ఏం చేస్తాడు? తన బలాన్ని నీకిచ్చి నీ బలహీనతలో తన బలాన్ని నిరూపించుకుంటాడు. హల్లెలూయా. అందుకు ఒక చోట ఫౌలు కూడా ఈ రీతిగా అంటాడు, ప్రభువా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసేయి, నేను భరించలేకపోతున్నానంటే ఇదిగో నీ బలహీనతలో నా బలము పరిపూర్ణ మగుచున్నదని ఆయన అంటాడు. హల్లెలూయా. అవును, నీవు బలహీనముగా ఎప్పుడైతే ఉంటావో ఆయన బలాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా. కాబట్టి ఆయన దగ్గరికి రా, ఆయన వాక్యమును అడుగు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఆయన వాక్యాన్ని విను. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు గూర్చిన వాక్యం వలన కలుగును. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీవు వింటూ ఉంటావో నీవు ప్రయాణాన్ని ముగించే వరకే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవిత యాత్రని ముగించే వరకు మాత్రమే నీవు ఈ ప్రయాస నీకు ఎంత కష్టాలు శ్రమలు అన్నీ, కానీ ఒక్కసారి నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక పాపానికి నీ పైన ఎటువంటి అధికారము లేదు. ఇప్పుడు కూడా నీ పైన ఎటువంటి అధికారము లేదు పాపానికి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉంటావో వాడు ఏం చేస్తాడు? నిన్ను మళ్ళీ ఆ యొక్క పాపపు క్రియలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావో శరీర కార్యాలని లయపరచగలుగుతావు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:10 ఈ రీతిగా చెప్పబడింది. చివరి వచనము గలతీయులకు రాసిన పత్రిక 5:16 నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది,
కాబట్టి ఇప్పుడు మనం శిథిలమైపోయే ఈ దేహంలో ఉన్నాము. కాబట్టి ఈ దేహము చెప్పే మాట వినకుండా మనల్ని సజీవులుగా మనల్ని ఆ యొక్క సమాధిలో నుంచి తిరిగి లేపగల జీవింపజేయగల ఆ పరిశుద్ధాత్మని యొక్క స్వరం మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఏం చేస్తాము, ఆ ఆత్మశక్తితో ఈ శరీరాన్ని లయపరుస్తూ ఉంటాము. హల్లెలూయా. ఈ యొక్క శరీరాన్ని ఆ యొక్క ఉపవాసాల ద్వారా, ఆ అనేక రకమైన క్రియల ద్వారా, మోకరించడం ద్వారా, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం ద్వారా ఈ శరీరాన్ని ఎక్కువ అధిగమించనివ్వకుండా దాన్ని మనము అణిచివేస్తూ ఉంటాము. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి, 24వ గలతీయులకు రాసిన పత్రిక 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. అవును, మళ్ళీ మనం పాపక్రియలు జరిగించడానికి మన పాత ప్రాచీన శరీరంలో లేము. ఇది మనము నూతనమైన శరీరము దేవుడు మనకిచ్చింది. నూతన సృష్టిగా మనం మార్చబడి ఉన్నాము. ఎప్పుడైతే నేను దేవుణ్ణి తెలుసుకుని ఉన్నానో, ఆయన ఆత్మతో ఎప్పుడైతే నింపబడ్డానో, అప్పుడు నాలో నుంచి ఆ పాపాలు వెళ్ళిపోయినాయండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నేను పడిపోతూనే ఉన్నా, మళ్ళీ నా పాత జీవితంలో కొనసాగుతూనే ఉన్నా. కానీ ఒక దైవజనుడి ద్వారా నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డానో, ఆ పాపపు క్రియలు నాలో నుంచి వెళ్ళిపోయాయి. ఆ వ్యభిచారమైన దురాత్మ, ఆ తాగుడైన దురాత్మ, సిగరెట్లనే దురాత్మ నాలో నుంచి వెళ్ళిపోవడం నేను చూశాను. వాటి మీద అసహ్యం వచ్చేలా దేవుడు చేశాడు. ఎందుకొరకు అంటే ఈ దేహము అప్పటి నుంచి పరిశుద్ధాత్మకి ఆలయముగా మారినది. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములోనికి రాలేడు. నేను నీటి ద్వారా జన్మించాను కానీ ఆత్మ ద్వారా ఇంకా జన్మించలేదు నేను. అందుకొరకే ఇంకా ఆ పాపములోనే నేను దాసునే ఉన్నాను. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డానో, ఆయన శక్తిని బట్టి, ఆయన కృపను బట్టి, మహిమగల ఆయన పరిశుద్ధాత్మను బట్టి నాలో ఉన్న పాప విచ్చలను ఏం చేశాడు, ఆయన తీసివేశాడు. హల్లెలూయా. ఆ బానిసత్వము నుండి, ఆ యొక్క వ్యభిచారము, ఆ యొక్క తాగుడు అనే ఆ యొక్క బానిసత్వం నుండి, శాపగ్రస్తమైన జీవితము నుంచి ఆయన నాకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానముతో చెప్పట్లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క శక్తిని నేను చూశాను. ఆ శక్తిని నాలో నింపబడినప్పుడు అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఒక ఎలక్ట్రిక్ షాక్ వలె నా దేహము ఆ కింద పడిపోయి ఆ యొక్క ఏకసారి నేను ఏమీ చేయలేని స్థితిలో నేను ఉండిపోయాను. అటువంటి శక్తి చేత నేను ఎప్పుడైతే అనుభవించానో, ఎప్పుడైతే ఆ జీవమగల దేవుని గురించి నేను మీకు ప్రకటిస్తున్నాను. సో నేను ఏదో ఏదో గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఎక్కడో కాలేజీలో ట్రైన్ అయిపోయి నేను చెప్పట్లేదండి. నేను ఎక్కడ ఏ ట్రైన్ అప్ అవ్వలేదు నేను. సో నేను ఈ ప్రభువుని తెలుసుకుని దాదాపుగా ఇప్పుడు 6 అవుతుంది నేను ప్రభువులోనికి వచ్చి. కాబట్టి నేను మనుషుల యొక్క జ్ఞానమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క శక్తిని నేను ఎరిగిన వాడనై నేను మీకు ఆ వాక్యాన్ని తెలియజేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని ఉద్దేశంతో మన వస్త్రాన్ని తన రక్తముతో కడిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం నుంచి తొలగిపోకండి. మళ్ళీ విశ్వాసం నుంచి మీరు వెనక్కి తిరిగి మీరు వెళ్ళిపోవద్దు. మీరు ఆ యొక్క యాత్రలో జరిగించిన ఆ యొక్క ప్రతి క్రియకు బహుమానముగా దేవుడు మీకు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన సిద్ధము చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన కొరకు ఆకలిని అనుభవిస్తున్నావా? నీవు ఆయన కొరకు నిందలను అనుభవిస్తున్నావా? నీవు ఆయన కొరకు కష్టాలను అనుభవిస్తున్నావా? ఖచ్చితంగా ప్రతిఫలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ అన్యాయస్తో జీవితంలోకి నువ్వు ఏమాత్రం వెళ్ళకు. మళ్ళీ నీ పాత జీవితంలోకి ఏమాత్రం వెళ్ళకు. అనేక సార్లు సాతాను వచ్చి ఏం చెప్తాడంటే, మళ్ళీ నీ పాత జీవితంలోకి వెళ్ళు. ఎందుకు నువ్వు ఇంత పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు నువ్వు ఇలా ఉండాలి? ఎందుకు నువ్వు ఇలా కష్టాలు అనుభవించాలి? ఎందుకు నువ్వు ఇలా శ్రమలు అనుభవించాలి? నీ పాత జీవితంలో బాగుంది కదా, నీ పాత జీవితంలో అంతా సంతోషమే కదా, నీ పాత జీవితంలో అంతా ఆనందమే కదా, వెళ్ళు మళ్ళీ వెనక్కి అని చెప్పాను అంటాడు. నువ్వు ఒక్కసారి వాడి మాట విన్నావా, నువ్వు ఏమవుతావు? ఏం చెప్పబడిందంటే, అటువంటి వాళ్ళ కొరకు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మ వరమును రుచి చూచిన తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియో చెప్పిన వారిని ఎరుగుదుము గదా. జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. హల్లెలూయా. అవునండి, నిజముగా భయంకరము.
కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనడి. హల్లెలూయా. అవును, నీవు రక్షణ పొందుకుని ఎన్నాళ్ళు అవుతుందో నాకైతే తెలియదు, కానీ రక్షణ పొందుకున్న తర్వాత ఎంత నీతిగా అయితే నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి సిద్ధపడ్డావో అదే రీతిగా ఇప్పుడు కూడా నువ్వు కొనసాగించు. హల్లెలూయా. అదే రీతిగా నువ్వు కొనసాగించు, ఏమాత్రం వెనకకు తగ్గకు. ఇలాగే విశ్వాస సంబంధమైన మంచి యోధులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళందరూ అనేక శ్రమలు అనుభవించారు. శద్రకు, మేషకు, అభిజ్ఞకు, దానియేలు, ఇలాగ అనేక మంది ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఎంతో జీవమగల దేవుని శక్తితో వాళ్ళు ఆ యొక్క శోధనల్ని, శ్రమల్ని జయించగలిగారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళందరూ మనకు దృష్టాంతములుగా ఉన్నారు, అటువంటి వాళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం ఏమవ్వాలి? ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బెదిరి వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా దేవుని యొక్క శక్తిని బట్టి వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళడమే దేవుడు మనల్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి జీవితము నీవు జీవించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వాక్యము దేవుడు నీ యొక్క జీవితంలో దానిని ఆశీర్వదించి విత్తబడిన వాక్యము నూరింతలుగా ఫలింపజేసి నీ యొక్క జీవితాన్ని ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే యొక్క వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిలో దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని, నూరింతల ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి దయచేయునుగాక యేసు నామములో. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. లేకపోతే నా యొక్క మొబైల్ నెంబర్ పైన ఇవ్వబడింది, 9666710326, ఆ నెంబర్ కాల్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే బ్రదర్ జాషువా పాల్ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కాబట్టి మీరు ఆ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఆ యొక్క ఏదైతే వర్తమానాలు మీరు మిస్ అయ్యి ఉన్నారో ఆ వర్తమానాలని మీరు ఆ అప్డేట్స్ ద్వారా పొందే అవకాశము మీరు కలిగి ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువా, ఏసయ్యా మీకు వందనములు. జీవముగల వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడినందుకు వందనములు ప్రభువా. ఏసయ్యా, అవును, ఇది విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూచుచు ఇదిగో మా యొక్క పరుగును కడముట్టించాలని ప్రభువా మీరు చెప్పి ఉన్నారు. అటువంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అపవిత్ర వస్త్రములతో మలినమైన వస్త్రములు ధరించుకొని పాపపు జీవితంలో బాధపడుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరిని మీరు దర్శించండి ప్రభువా. ఏసయ్యా, మీ యొక్క వాక్యము వారు విని వాళ్ళ వస్త్రములు మీ రక్తముతో శుద్ధీకరించుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభువా. మీరు చేసిన గొప్ప సిలువయాగమును వారు ధ్యానించుకొనుచు మీ ఎదుట వాళ్ళ పాపములు ఒప్పుకొని తండ్రి నూతనమైన జీవితము జీవించే భాగ్యం వారికి దయచేయండి ప్రభువా. మీ ఆత్మశక్తితో, బలముతో వారిని నింపండి ప్రభువా. ఏసయ్యా, శరీరమును అధిగమించే సామర్థ్యాన్ని వారిలో ప్రతి ఒక్కరికి దయచేసి మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా వాళ్ళు నిలువబడే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.